హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. దిస్ ఈజ్ షాన్వి. ఈరోజు మనతో పాటు ఉన్నారు వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఫ్రమ్ వాస్కులర్ యాక్సెస్ సెంటర్. సో ఆయనతో మాట్లాడి అసలు ఈ వారికోస్ వీన్స్ అంటే ఏంటి, ఆ ట్రీట్మెంట్ గురించి మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు సార్? సార్, ఇప్పుడు మీరు ఈ వారికోస్ వీన్స్ కాకుండా ఇంకేం ట్రీట్ చేస్తారు? వారికోస్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ వాస్కులర్ మేనేజ్మెంట్ అండి. వాస్కులర్ డిసీజెస్ సో మెనీ ఉన్నాయి. అంటే స్మోకర్స్, సపోజ్ మనం స్మోకింగ్ గురించి మాట్లాడుతున్నాం, స్మోకర్స్ వారికోస్ నుంచి ఎలా వస్తాయో స్మోకర్స్ కూడా లాంగ్ టర్మ్లో ఆర్టరీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ధమనులు, దమల కాళ్ళల్లో సర్క్యులేషన్ తగ్గి కాళ్ళు నిప్పులు రావడం, ఒక 4 కిలోమీటర్స్ నడిచే వ్యక్తి సడన్గా 2 కిలోమీటర్స్ తర్వాత 1 కిలోమీటర్ వచ్చిన నిప్పు వస్తుందంటే కాళ్ళల్లో సర్క్యులేషన్ తగ్గుతున్నట్టు లెక్క. కాళ్ళల్లో సర్క్యులేషన్ తగ్గితే స్లోగా కాళ్ళల్లో కండరానికి బ్లడ్ ఆక్సిజన్ అందక కండరాలు దెబ్బతినే ఛాన్స్ ఉంది. అప్పుడు ఏంటంటే ఇంకా నడవడం ప్రాబ్లం, ఈ కాళ్ళల్లో గ్యాంగ్రీన్ ఫామ్ అవుతుంది. చిన్న దెబ్బ తగిలినా సర్క్యులేషన్ లేకపోవడం వల్ల ఊండి హీల్ అవుతుంది. సో గ్యాంగ్రీన్ అయితే మాత్రం దానికి యాంప్లేషన్ చేయాల్సి వస్తుంది. సో యాంప్లేషన్ ప్రివెంట్ చేయడానికి మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ పేషెంట్కి అండర్స్టాండ్ అయ్యేట్టుగా చెప్పాలి. లైక్ స్మోకింగ్ మానేయాలి, కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి, బ్లడ్ థిన్నెస్ వాడాలి, వన్స్ యూ క్రాస్ 60 ఇయర్స్, ఎక్కోస్పిన్ లాంటివి, అంటే ప్రివెంట్స్ హార్ట్ అటాక్స్, అట్ సేమ్ టైం ఇంక్రీజ్ ది బ్లడ్ థిన్నింగ్ కెపాసిటీ. సో ఇవన్నీ మెడిసిన్స్ వాడుతూ రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండి బ్లడ్ షుగర్ డయాబెటీస్ కంట్రోల్ ఉంచుకుంటే మనం వాస్కులర్ డిసీజ్ తగ్గించవచ్చు. ఇంకోటి ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్, సీకేడీ అంటాం, క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్, వాళ్ళకి డయాలసిస్ అవసరం అవుతుంది. వాళ్ళకి మేము బైపాస్ చేస్తుంటాం, ఏవి ఫిష్లా అని చిన్న ఏవి యాక్సెస్ ప్రొసీజర్స్ అవి చేస్తుంటాం. తర్వాత మేము కాళ్ళకి సర్క్యులేషన్ లేకపోతే వాళ్ళకి కాళ్ళకి బైపాస్ చేస్తుంటాం, హార్ట్కి బైపాస్ చేస్తుంటే కాళ్ళకి కూడా బైపాస్ చేస్తుంటాం. ఆ తర్వాత యాక్సిడెంట్ అయినప్పుడు బోన్స్ ఫ్రాక్చర్ అయితే బోన్స్ ఆర్థోపెడిక్ వాటి ఫిక్స్ చేస్తారు, కానీ బోన్స్ ఫిక్స్ చేయడం వల్ల ఉపయోగం లేదు. పక్కన రక్తనాళాలు దెబ్బ డ్యామేజ్ అయితే వాటి కూడా రిపేర్ చేయాలి, లేకపోతే కాళ్ళకి బోన్ ఫిక్స్ చేసినా కాళ్ళకి సర్క్యులేషన్ లేకపోతే కాలు తీయాల్సి వస్తుంది. అంటే వాళ్ళకి మేము ట్రామా అంటాం, వాస్కులర్ ట్రామా, వాళ్ళకి బైపాస్ చేసి కాళ్ళకి సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసేట్టు చేస్తుంటాం. ఇవి కాకుండా చాలా వేరే రకాల మెడికల్ కండిషన్స్, ఎక్కడ రక్త ప్రసరణ ఇబ్బంది అయిందో అక్కడ మేము ట్రీట్ చేయగలుగుతాం. సార్, ఇప్పుడు ఈ వాస్కులర్ సర్జరీ అనేది వారికోస్ వీన్స్ ట్రీట్ చేయడానికే కాకుండా ఇంకా ఎలాంటి వాస్కులర్ డిసీజ్ ట్రీట్ చేయడానికి యూజ్ చేయొచ్చు? అదే చెప్తున్నాను, ఇప్పుడు రకరకాల ప్రొసీజర్స్, యాంజియోప్లాస్టీ అంటాం, సపోజ్ కాళ్ళలో సర్క్యులేషన్ తగ్గి బైపాస్ కూడా చేరిన వాళ్ళకి యాంజియోప్లాస్టీ, హార్ట్లో ఎలాగో వెదర్స్కి యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ పెడతారో అలాగే మేము పెరిఫెరల్ వాస్కులర్ లెగ్స్ కానీ చేతికి కానీ ఎక్కడైనా సర్క్యులేషన్ తగ్గినప్పుడు, నాడీ వ్యవస్థలో ఎక్కడైనా డ్యామేజ్ అయినప్పుడు దానికి తగ్గ మందులు ఇస్తాం. మందులు తగ్గిపోతే మాత్రం బైపాస్ కానీ లేకపోతే యాంజియోప్లాస్టీ అంటే మేము కూడా బెలూన్స్తో వెదర్స్ని ఓపెన్ చేసి దాని సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తాం. సో దట్ ఏమ్ ఈస్ టు ఇంప్రూవ్ సర్క్యులేషన్ అండ్ ప్రివెంట్ యాంప్లికేషన్. సార్, ఇప్పుడు చాలా మందికి కాలు తిమ్మిర్లు పట్టడం ఎక్కువగా వస్తుంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఏమైనా ఈ వారికోస్ వీన్స్ సూచనలు ఉన్నాయా? తిమ్మిర్లు అనే కారణాలు చాలా ఉండొచ్చు అండి. నరాల ప్రాబ్లం వల్ల కూడా తిమ్మిర్లు రావచ్చు, డిస్క్ ప్రాబ్లం వల్ల కూడా తిమ్మిర్లు రావచ్చు, వారికోస్ వీన్స్ వల్ల కూడా తిమ్మిర్లు వస్తుంటాయి. సో మనం క్లినికల్గా పేషెంట్ని ఇవాల్యుయేట్ చేసి తర్వాత ఎగ్జామిన్ చేసి తర్వాత ఎగ్జామిన్తో పాటు డాక్టర్ స్కాన్లు చేసి ఫైనల్గా నిర్ధారించుకున్న తర్వాతే ఇది వారికోస్ వీన్స్ అని దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తాం. కానీ తిమ్మిర్లు అనేది చాలా కారణాల వల్ల వస్తుంది. ఈవెన్ డయాబెటిక్ వాస్కులోపతి అంటే డయాబెటిక్ పేషెంట్స్కి కాళ్ళల్లో తిమ్మిర్లు ఎక్కే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో షుగర్ వల్ల కూడా తిమ్మిర్లు వస్తుంటాయి. సో ఏ కారణం వల్ల కాళ్ళల్లో ఈ నమ్నెస్ అంటే తిమ్మిర్లు వస్తున్నాయో అవి చూసుకుని దాని ప్రకారం ట్రీట్ చేస్తే సరిపోతుంది. సార్, ఇప్పుడు ఈ వారికోస్ వీన్స్ అనేది ఎక్కువగా పొలాల్లో వర్క్ చేసే వాళ్ళకి కానీ లేదంటే పోలీస్ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకి కానీ నిల్చొని జాబ్ చేసే వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ వారికోస్ వీన్స్ అనేది ఒక డిసీజ్గా ఏమైనా పరిగణిస్తామా? డిసీజ్గా పరిగణించడం కన్నా అది ఒక డిఫెక్ట్ కింద పరిగణించడం. ఇప్పుడు సైట్ వచ్చిందండి, స్పెక్స్ పెట్టడం, ఇట్స్ నాట్ ఎ డిసీజ్. అలాగే సిరలు ఉబ్బినాయి అనుకోండి, ఇట్స్ నాట్ ఎ డిసీజ్, ఇట్స్ ద డిఫెక్ట్. సో వారికోస్ వీన్స్ మనం డిఫెక్ట్ కింద డయాగ్నోస్ చేసి దాన్ని రిపేర్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎక్కువసేపు ఉంచిన వాళ్ళకి లైక్ రైతులకి, లేకపోతే ఫార్మర్స్, టీచర్స్కి, సూపర్వైజర్స్కి, షాప్లో పనిచేసే వాళ్ళకి అందరికీ వచ్చే ఛాన్స్ ఉంది. అందరికీ వస్తాను కాదు, అందరికీ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఇప్పుడు కూర్చున్న వాళ్ళకి కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పొద్దున్న సాయంత్రం వరకు కంప్యూటర్లో కూర్చుంటారు, ఈవెన్ దే డోంట్ ఫీల్ లైక్ మూవింగ్ దేర్ లెగ్స్. అందరూ ఇంటర్మీడియట్గా మధ్యలో లేచి మూవ్ చేయటం, కాళ్ళని మూవ్ చేయటం, లేచి నడవటం అన్నీ చేస్తుంటారు. సో అలా చేయటం వల్ల బ్లడ్ విల్ పంప్ ఫ్రమ్ ది లోవర్ లింబ్స్ టు ది హార్ట్. సో అలా చేయకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నా కూడా ఎక్కువసేపు కూర్చున్నా లేకపోతే ఎక్కువసేపు ఉంచున్నా వారికోస్ వీన్స్ వచ్చే లక్షణాలు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలానే అందరికి వస్తాయని కాదు, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సార్, ఇప్పుడు ఇలా సిరలు కనిపించే రైతులకు ఎక్కువ ఉంటుంది కదా, సో వీళ్ళకి మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు?
లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండి. అందులో చాలా మందికి ఎర్లీ స్టేజ్ వస్తే వి ఫీల్ వెరీ హ్యాపీ, ఎందుకంటే దానికి సర్జరీ చేయకుండా సింపుల్ మెడికేషన్స్లో కానీ లేకపోతే వాళ్ళకి ఈ ప్రికాషన్స్ చెప్తూ ఎక్కువసేపు ఉంచోవడం కానీ ఎక్కువసేపు కూర్చోవడం కానీ మధ్య మధ్యలో లేచి నడుస్తూ ఉంటాం, వాకింగ్ చేయటం ఇవన్నీ చేస్తుంటారు, దానివల్ల సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. స్మోకింగ్ మానేమని చెప్తాం, తర్వాత పడుకుంటున్నప్పుడు పట్టిలు కట్టక్కర్లేదు, కానీ నుంచున్నప్పుడు వేరే కొంచెం లైట్గా ఉంటే మాత్రం స్టాకింగ్స్ చేసుకుని ట్యాబ్లెట్స్ చేసుకుంటే ఎర్లీ స్టేజెస్లో యూ కెన్ ప్రివెంట్ ది ప్రోగ్రెషన్ ఆఫ్ వారికోజ్ వీన్స్. అలా జాగ్రత్తలు చెప్తే చాలామందికి అర్థం అవుతుంది, అంటే వారికోజ్ వచ్చినప్పుడు ఎవరిని చూడాలి, ఎలా కనబడాలి, ఎలా చేయాలని జాగ్రత్తలు మనం ముందే చెప్పడం వల్ల దానికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం మనం ప్రివెంట్ చేయొచ్చు. సార్, ఇప్పుడు ఈ వారికోజ్ వీన్స్ డిసీజ్ అనేది వచ్చేప్పుడు మనకేమైనా ప్రాణాపాయం ఏమైనా ఉంటుందా? వెరీ లేట్ స్టేజ్లో అండి, ఇన్ మై హోల్ ప్రాక్టీస్లో నేను చూసుకుంటే ఇద్దరే పేషెంట్స్ ఐ లాస్ట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ టు ది పేషెంట్స్. నేను ఎన్నిసార్లు చెప్తున్నా వాళ్ళు స్మోకింగ్ మానకుండా రాత్రిపూట అది పుండ్లు పడి సపోజ్ పాదాలు పగిలిపోయి ఉంటే ఆ వ్యాక్సిన్స్ మీద ఏమైనా దోమ పుట్టిన లేకపోతే దురద పుట్టిన గోక్కుంటే ఆ చర్మం పగిలి రక్తం పిచ్చికారీల కారణంతో ఇద్దరు వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకోవచ్చు, ఎందుకంటే బ్లడ్ విల్ బ్లీడ్ హెవీలీ, నాకు కారుతూనే ఉంటుంది, అది కూడా ఎస్పెషల్గా రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు పడుకున్నప్పుడు పగిలింది అనుకోండి, ఎవరికి చూసే ఛాన్స్ కూడా ఉండదు, దానివల్ల బ్లీడింగే ప్రాణం పోయే అవకాశం ఉంది. కానీ అంత పేషెంట్స్కి అవేర్నెస్ ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా బ్లీడింగ్ వస్తే ఇమ్మీడియట్గా దాని మీద ప్రెస్ చేసి మంచి క్రేప్ బ్యాండేజ్ లాగా లేకపోతే టైట్గా టై చేసి వాస్కులర్ సర్జన్ కన్సల్ట్ చేస్తే ఇమ్మీడియట్గా రికవర్ అయ్యే ఛాన్స్ కూడా, అలాంటివి చాలాసార్లు మా ప్రాక్టీస్లో జరిగింది.